కొంత స్పష్టత కోసం ఈ రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శ చేయాలని కాదు ప్రజల పక్షాన రైతుల పక్షాన స్పష్టత కోసం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే విమర్శలు చేయడానికి ఇంకా సమయం ఉంది తప్పకుండా దాని గురించి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం గానీ ఎందుకంటే ఈ రోజు రైతాంగం ముఖ్యంగా రైతాంగం అంతా కూడా ఒకవైపు వర్షం పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఎన్నికల ప్రచార సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మీరు వడ్లు అమ్ముకోవద్దు మేము అధికారంలోకి వస్తున్నాము రాగానే 500 రూపాయలు బోనస్ ఇస్తాము బోనస్ కలిపి మేము వడ్లు కొంటామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు ప్రతి క్వింటాల్ కు 500 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి కల్లాల్లో వడ్లన్నీ ఉన్నాయి రైతులందరూ కల్లల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తా ఉన్నారు ఒకవైపు తుఫాను ప్రభావం వల్ల వర్షం వచ్చి వడ్లు తడిస్తా ఉన్నాయి అక్కడక్కడ అందువల్ల నేను రైతుల పక్షాన స్పష్టత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా 500 రూపాయల బోనస్ ఎప్పటి నుంచి ఇస్తారు బోనస్ తో కూడి వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని తెలంగాణ రైతాంగం పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టత అడుగుతా ఉన్నాం రెండో విషయం ఆ రోజు రైతు బంధు విషయంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు 15000 రూపాయలు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే 10000 రూపాయలే వస్తాయి రైతులకు నష్టం అవుతుంది డిసెంబర్ 9వ తేదీన మేము 15000 రూపాయలు చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామని ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పారు మరి కొన్ని చోట్ల ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయి గత 7-8 ఏళ్ళు మేము రైతు బంధు ఎప్పుడు వేసినా కూడా నవంబర్ ఎండింగ్ లో డిసెంబర్ మొదటి వారంలో యాసంగి పంట రైతు బంధు డబ్బులు కేసీఆర్ గారు ఇచ్చారు మరి ఈ రోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9వ తేదీన 15000 రూపాయలు చొప్పున రైతు బంధు డబ్బులు వేస్తామన్నారు ఇవాల డిసెంబర్ 9వ తేదీ మీరు ఏదైనా ప్రకటన చేస్తారనుకుంటే రైతుల విషయం మీద ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు 15000 రూపాయలు చొప్పున అంటే యాసంగి పంటకు ఎకరానికి 7500 రూపాయలు చొప్పున రైతులకు డబ్బులు ఇవ్వాలి మీరు ప్రజలకు మాట ఇచ్చి ఉన్నారు డిసెంబర్ 9వ తేదీన 15000 చొప్పున రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో వేస్తామని ప్రజలకు మాట ఇచ్చారు మరి ఈ రోజు డిసెంబర్ 9వ తేదీ రైతులందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ప్రజలకు ఇచ్చిన మాట రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధు డబ్బులు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రైతాంగం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను థాంక్యూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలు ప్రజల పరిపాలన కావాలని ఇందిరమ్మ రాజ్యం కావాలని చాలా స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటుగా నా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మనస్ఫూర్తిగా సంచరించి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను మేము ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే మా ముఖ్యమంత్రి గారు మా సహచర మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కలిసి శాసనసభ ప్రాంగణంలోనే ఏదైతే తెలంగాణకు అందరికీ అమ్మ శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఇచ్చారో ఈ 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇప్పటికే ఇంప్లిమెంటేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఇందాక మా ఉప ముఖ్యమంత్రి గారు పెద్దలు బట్టి గారు కుమ్మల గారు కూడా ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో ఇక్కడ కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేపట్టాం అంతేకాదు ఏదో తూతు మమ అనే విధంగా కాకుండా పట్టుదలతో ఏవైతే 6 గ్యారంటీలతో పాటుగా మేనిఫెస్టో పెట్టిన కార్యక్రమాలను కూడా ఆర్థికంగా రాష్ట్ర ప్రజలకి చేస్తామనుకున్న కార్యక్రమాల్లో ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఇబ్బందులు ఉన్నప్పటికీ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని గడిచిన 9.5 సంవత్సరంలో 500 లక్షల కోట్లు పైగా అప్పు చేసి ఖజానాని గత ప్రభుత్వం ఖాళీ చేసినప్పటికీ
समय स्फूर्ति तो कांग्रेस पार्टी మేమందరం కూడా ఇచ్చిన గ్యారెంటీలతో పాటు ప్రతి ఒక్క హామీని 100కి 100% ప్రజల మా మీద ఉన్న నమ్మకాన్ని విశ్వసనీయతని విలువలని నిలబెట్టుకుంటామని ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ ప్రజలతో పాటు ఉమ్మడికమ్మ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మీడియాలో చూశాను ఒక మాజీ మంత్రి వర్యులు అంటున్నారు అప్పటికే ఇప్పటికే 2 రోజులు అయిపోయింది आर ग्यारंटी ज्ञाता धनिक राष्ट्रा प्रजल गुरी कांग्रेस प्रभुत्म इंदिरा राज इंगत ज्ञान उ कमी అప్పుడే మీరు ఇంకా రైతు బంధు వేయలేదు ఈ బంధు వేయలేదు అది అంటున్నా ఇది అంటున్నా అరే డబ్బు ఉంచితే కదా నువ్వు మొత్తం ఈ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే నీ అకౌంట్ కి నీ మామ అకౌంట్ కి ఇక తెలంగాణ ప్రజల సొమ్ము ఉంది నాయనా తెలంగాణ ప్రజల సొమ్ము మొత్తం కొల్లగొట్టుకొని గాది కింద బంది కొట్టులాగా తిండ్రి ఇంకా తెలంగాణ ప్రజలకు ఇప్పుడు మేము సంపదన అంతా కూడగట్టాలి కూడగొట్టి प्रजल की वो आर ग्यारंटी पार्टी चूपस्ता ओप पटे अपड़ेना अपड़े तौंदर पड़ते अटेण राष्ट्रपति पद तुम संवर तरह पेदवाड़क डबल बेड्रूम इला निरुद्योग इवरा निरुद्योग उद्योग लक्ष रूपये माफी రైతు బంధు ఇస్తారని 6 నెలలకు ఇస్తాం మొదలు ఒక ఎకరం మొదలు పెడతాం ఈ ఎకరం ఇయడానికి నీకు 15 రోజులు పట్టుద్ది ఈ రెండో ఎకరం ఇయడానికి ఇంకొక 15 రోజులు పట్టుద్ది అంటే ఈ రైతు బంధు కార్యక్రమాన్ని నువ్వు పూర్తి చేయడానికి నువ్వు తీసుకునే టైం 3 నెలలు పైకి తీసుకుంటావు 2 రోజులు కాల మేము అధికారంలోకి వచ్చి అప్పుడే ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు అంటావు కాబట్టి విమర్శించే ముందు नल्पे डबल नल्पुंडलंगण प्रजल दुंगा कांग्रेस प्रभुत्मी मल्ल भविष्य दूसरी वेद व्याख्या प्रजा पक्षा पोरा वग्दानो नायक मुंमाट की అక్రమంగా పంది కుక్కల దగ్గర నుంచి సొమ్మంతా రికవరీ చేసి 6 గ్యారెంటీలతో పాటుగా కాంగ్రెస్ మానిఫెస్టోల్ని 100కి 100% కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో నిర్వహించుకుంటామని కూడా తెలుసుకుంటారు. జై కాంగ్రెస్.